హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇందులో నేను చెప్పేస్తా మీకు. సో ఎప్పుడు చెప్పే ఇంట్రో నేను చెప్పాలనుకోవడం లేదు. సో మేమైతే నేను ఫ్రెండ్స్ తో బెంగళూరులో ఉన్న ఇస్కాన్ దగ్గరకి, ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం. సో గైస్, చెప్పినాను కదా నేను ఇస్కాన్ టెంపుల్ కి వచ్చినానని. ఇది రాజాజీ నగర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే కాదు, వజ్రహల్లిలో, వజ్రహల్లిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. మేము రావడం ఇదే ఫస్ట్ టైం గైస్. నేను ఈ ఇస్కాన్ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే రీసెంట్ గానే ఓపెన్ అయింది అనుకుంటా కాదు, అంటే ఫ్రెండ్స్ అన్నారు చాలా రీసెంట్ గా ఓపెన్ అయిందని. సో ఇదైతే ఇక్కడికి రావాలనుకుంటే 2 ways ఉన్నాయి, అంటే దొడ్డకల సంద్ర లేకపోతే వజ్రహల్లి. ఈ 2 places లో మెట్రోలో ఎక్కడ దిగినా కూడా అక్కడ నుంచి మీరు ఆటోస్ లో రావచ్చు, చాలా దగ్గర. అండ్ ఇట్లా అయితే ఎంటర్ అయిపోయినాం. సో అండ్ ఇదంతా కూడా ఇక్కడ ఫుట్ వేర్ ప్లేస్ అనమాట, మేబీ ఏ ఇస్కాన్ లో అయినా ఇట్లానే ఉంటది ఆబ్వియస్లీ. సో ఇక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకోవడానికి అయితే పోయినాము. అసలు తెలుసా, అంటే నాకైతే ఫస్ట్ రాజాజీ నగర్ ప్లాన్ ఉండింది, తర్వాత ఫ్రెండ్స్ అయితే చెప్పినారు, అంటే వెళ్ళిన వాళ్ళు కొలీగ్స్ అది కూడా, ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి, అంటే చాలా కొత్తగా ఉంది అండ్ క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఉండదు అని. సర్లే ఎప్పుడు చూడలేదు కదా అని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచినో ప్లాన్ ఉండిందంట. సో అనుకోకుండా వాళ్ళు వెళ్దాం అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇంకా మేము ముగ్గురం ఫిక్స్ అయ్యి అయితే వచ్చినాము. సో ఇట్లా ఉంటది అనమాట ఇంటీరియర్, తెలుసా ఆర్కిటెక్చర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది గైస్. కంప్లీట్ గా ఒక గంట పాటు డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్లు ఫీల్ అయింది తెలుసా. లైక్ ఇక్కడ కృష్ణుడితో పాటు వెంకటేశ్వర స్వామి అయితే స్పెషల్ అట్రాక్షన్. ఎవరైనా తిరుమలకు పోవాలి అని వెళ్లకుండా ఆగిపోతుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, నిజంగా చాలా మంచి వైబ్స్ వస్తాయి. అంటే నేను ఏదో బ్లాగ్ కి నాకు కంటెంట్ లేదు, కంటెంట్ ఇవ్వాలని అయితే నేను చెప్పట్లేదు, నాకు అది ఫీల్ అయింది అంటే చూసినాక. అండ్ చాలా పీస్ గా రిలాక్సింగ్ గా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. అండ్ లోపల మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, టెంపుల్ లోపల అయితే వీడియో అసలు అలో చేయరు. అండ్ ఇక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే హిల్ పైన ఉంటది కదా, సో అట్లా మనం బెంగళూరు వ్యూ కూడా చూడొచ్చు, అది నేను లాస్ట్ లో యాడ్ చేసినాను చూడండి. అండ్ నా సజెషన్ అయితే ఆఫ్టర్నూన్ కన్నా మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ టైం విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇట్లుంటది అనమాట ఆర్కిటెక్చర్ అంతా. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దేవుణ్ణి మనం చూడొచ్చు అక్కడ మంచిగా. సో ఇక్కడ ఎట్లా తెలుసా, లోపల అంతా స్టాల్స్ లైక్ సేమ్ రాజాజీ నగర్ చూసుంటే సేమ్ అట్లనే అనిపించింది. ఏమంటే మేబీ ఇది కొంచెం చిన్నది అయినా రాజాజీ నగర్ లో కూడా నేను ఎప్పుడో పోయినా, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు పోయినా అనుకుంటా, ఈసారి మళ్ళీ కుదిరితే పోవాలి. అండ్ ఇంకొకటి, నాకు ఆ రోజు అసలు వ్లాగే ప్లాన్ లేకుండా, ఎందుకంటే నేను ఇస్కాన్ టెంపుల్ కి యాక్చువల్ గా ఎప్పటి నుంచినో వెళ్దాం అనుకుంటున్నాను, అంటే ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి కూడా వెళ్దాం అనుకుంటున్నా పోస్ట్పోన్ అవుతూ ఉండింది. సో ఇంకా వచ్చినా కదా, అంటే కొత్త టెంపుల్, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా తెలిసినట్టు ఉంటుంది అని ఇట్లా క్యాప్చర్ చేసి అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ తను నా ఫ్రెండ్ తమ్ముడు అనమాట, తను నన్ను అడుగుతూ ఉన్నాడు దీది నన్ను క్యాప్చర్ చేయవా అని అడుగుతూ ఉండే. సో అందుకని ఇంకా అట్లా ఏదో కాన్వర్సేషన్ అట్లా జరుగుతుంది. సో ఇట్లా ఇంకా కొంచెం అట్లా కొంచెం వీడియో తీసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయినాం అనమాట. సో ఇది మెయిన్, ఇంకా లోపలికి వెళ్తే ఇది వస్తుంది అనమాట ఈ పాట అంతా కూడా. దీని తర్వాత దర్శనం చేసుకొని ఇంకా బయట ఇట్లా కూర్చున్నాం. తెలుసా ఇక్కడ ఎవరికైనా మీతో అంటే హుండీకి వేయడానికి డబ్బులు లేనప్పుడు, చేతిలో అప్పటికప్పుడు డబ్బులు లేనప్పుడు మీరు ఫోన్పే కూడా చేయొచ్చు, ఇక్కడ అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో అది అంటే నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది, కానీ అట్లా చెప్పకూడదు యాక్చువల్గా నేను కూడా, అంటే యా అఫ్ కోర్స్, అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది కదా. సో ఇట్లా మీరు స్కాన్ చేసి కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నిట్లో నుంచి కూడా దేవుడికి అలా మనీ వేయొచ్చు అనమాట, అంటే హుండీలో. సో ఇది వ్యూ, బెంగళూరు వ్యూ నేను చెప్పినాను కదా, బెంగళూరు మొత్తం లైక్ మంచిగా వ్యూ అనిపిస్తుంది అని, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏం తెలుసా, నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా, ఫోరం మాల్ ఉంది కదా కొత్తగా పెట్టారు, ఇప్పుడు బెంగళూరులో లార్జెస్ట్ మాల్ అదే కదా. సో అదైతే చాలా దగ్గరగా కనిపిస్తుంది, బట్ ఆ క్లిప్ నాకు ఎక్కడో మిస్ అయింది, లేకుంటే అది కూడా యాడ్ చేస్తుంటే. సో ఇట్లా మేము ఒక 1 hour ఉండి కొంచెం మెడిటేషన్ చేసి, మెడిటేషన్ అయితే అనుకోకుండా ఇంకా వెళ్ళినాము. సో ఇంకా అట్లా చేయాల్సి వచ్చింది అక్కడ, యా చాలా పీస్ఫుల్ గా అనిపించింది అక్కడ కూడా. సో ఇంకా దీని తర్వాత ఫ్రెండ్స్ ఏవో ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళకి ఫొటోస్ లో హెల్ప్ చేసి తీసి తర్వాత నేను తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరినాం. దీని తర్వాత యాక్చువల్గా ఇది సండే అనమాట. దీని తర్వాత మాకు యూజువల్గా మా హాస్టల్లో నేను చాలాసార్లు చెప్పుకుంటా, మా హాస్టల్లో సండే నైట్ ఫుడ్ ఉండదు. సో అట్లా మేము ఎవ్రీ సండే బయటకు వస్తూ ఉంటాం అనమాట తినడానికి. సో అట్లా ఈ ప్లేస్ నుంచి తినడానికి ఇంకా బయటకు వెళ్ళి తిని ఇంకంతే.
సో ఇప్పుడు నేను చూపించేది అయితే ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడి నుంచినే బెంగళూరు వ్యూ మంచిగా కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి అంటే అట్లనే ఎగ్జిట్ వైపు వెళ్తే మెడిటేషన్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట. సో అక్కడ మెడిటేషన్ ఎంత టైం అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మేము అంటే మాకేం ప్లాన్ లేకుండే, బట్ సడన్గా ఇంకా వాళ్ళు పిలిచేసరికి సర్లే పోదాము అని ఫ్రెండ్స్ అన్నారు. ఇంకా పోయి ఒక ఒక 20 మినిట్స్ వరకు అక్కడ కూర్చొని ఇంకా దాని తర్వాత మెయిన్ పార్ట్ ప్రసాదం. సో అక్కడ మెడిటేషన్ చేసిన తర్వాత ప్రసాదం అన్నమాట గైస్. సీరియస్లీ ఎంత బాగుండింది తెలుసా ప్రసాదం అయితే. ఇది బిజీ వేలబాత్, సో కర్ణాటకలో చాలా ఫేమస్ కదా ఈ డిష్. సో ఇది చేస్తున్నారు ఆ రోజు. లిటరలీ నాకు చాలా మొహమాటం అబ్బా. సో అయినా కూడా నేను ఆ రోజు మొహమాటం అంతా పక్కన పెట్టి 3 సార్లు పోయినాను తెలుసా. చెప్పాలంటే ఇంకా 2 సార్లు పోదాం అనుకున్నా, 3 సార్లు అయిపోయినాయి కదా, ఇంకో 2 టైమ్స్ అయితే ఓవరాల్ 5 టైమ్స్ అయిపోతుంది అని ఒక క్యాల్కులేషన్ వేసిన. బట్ చాలా మొహమాటం అనిపించింది, అరే 3 టైమ్స్కి బాగాలేదు అసలు వెళ్ళి వెళ్ళి వస్తుంటే. బట్ అన్లిమిటెడ్ లైక్ ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు, మరీ అన్ని టైమ్స్ పోతే కూడా బాగోదు కదా గుర్తుపడితే. అలా కుదరలేదు అంతే. బట్ ప్రసాదం అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన, లిటరల్లీ అంత బాగుంది టేస్ట్. సో ఇస్కాన్కి వస్తే మాత్రం ప్రసాదం అస్సలు మిస్ అవ్వద్దు, పక్క తినండి. అండ్ దీని తర్వాత అట్లా మేము బయటకు వచ్చేసినాం. చెప్పినా కదా అండర్ కన్స్ట్రక్షన్ అని, నా వెనక చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఏవో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. మేము అట్లా బయటకు వచ్చి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఎక్కడ వరకు అంటే వజ్రహల్లి వరకు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా మెట్రోలో వెళ్ళిపోవచ్చు అందుకే. గైస్ ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ నేను కంప్లీట్గా నేమ్ చెప్పలేదు కదా. ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే శ్రీ రాజాదిరాజ గోవింద టెంపుల్ అని. సో ఇంతటితో నేనైతే ఇంకా వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి, లైక్ బెంగళూరు సిరీస్ అని, ఇంకా ట్రావెల్ సిరీస్ అని, ఇట్లా కొన్ని ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి గైస్. అవి నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అండ్ ఐకార్డ్స్లో కూడా ఇచ్చుంటా, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ మీకు నా వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నా. అండ్ డెఫినెట్లీ లైక్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే మాత్రం పక్కా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క వ్లాగర్కి కామెంట్స్ అయినా ఇంకా లైక్స్ అయినా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది మా వీడియో లైక్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని. ఇంకంతే, ఇంకా వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. సో గైస్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్. అండ్ మర్చిపోవద్దు, నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో చూస్తున్నారు కదా ఈ ప్లేలిస్ట్లు అంతా కూడా ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే బాయ్.